అప్పుడు ఇంటర్నల్ మంచి ఆయన ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది, భవిష్యత్తులో మీరు ప్రధాని కావాలని కోరుకుంటున్నాను, మా నాన్నగారి కళ నెరవేరాలని కోరుకుంటున్నాను అని ఒక ట్వీట్ చేశారు. దాని అర్థం ఏంటంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం అనేది రాజశేఖర్ గారి కళ. సో ఈవిడ కాంగ్రెస్ పార్టీలో చదవడం సిద్ధమైంది. ఆంధ్ర రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు కొడుకైన జగన్మోహన్ రెడ్డి గారు ఇటు పరిస్థితుల్లో సరుగులను రానివ్వరు, ఆశకాలు తగవు, ఆల్రెడీ బంధువులు వీళ్ళ రిలేషన్స్ కాకుండా వేరే వాళ్ళు మధ్యత్వం చేశారు, అవి తెగే పరిస్థితులు కనబట్టలేదు. కాబట్టి నాకు పవర్ కావాలని తప్పే లేదు. ఆ రాజకీయం పెట్టి పెట్టింది టేక్ సరిగా రావట్లేదా ప్రో అంటాను. జర్నీలో ఎన్ని 3600 కిలోమీటర్లు పైసింది నడిచినట్టుంది, మహిళగా మంచి రికార్డు సృష్టించింది. అయితే ఇప్పుడు ఒక బలమైన జాతీయ రాజకీయ పార్టీ చేరటం వల్ల మంచి ఉంటుందని దీని వెనకాల కేవీపీ రామచంద్రరావు గారు, డికే శివకుమార్ గారు, అనిల్ బ్రదర్స్, యూరప్ క్రిస్టియన్ సమస్యలు భారీ ఎత్తున పెద్ద ఎత్తున సోనియా గాంధీ రాహుల్ గాంధీతో మాట్లాడి వ్యవహారాన్ని మొత్తం చక్కబెట్టి ఆంధ్ర రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇవ్వాలని సోనియా గాంధీ డిసైడ్ చేసుకున్నారు. కాబట్టి ఆ దిశగా ఈరోజు రాజకీయ అడుగులు పడుతున్నాయి. తెలంగాణలో వాళ్ళ షర్మిలా గారు చేసినా చిక్కినా కాంగ్రెస్ పార్టీ బలంగానే ముందుకు వస్తా ఉంది. అక్కడ వాళ్ళు చేసిన నాయకులు కూడా ఎక్కువ ఉన్నారు. ఆంధ్రలో దక్షిణంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించిందే షర్మిలా గారు వచ్చేస్తారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఎలక్షన్ లో స్టార్ క్యాంపెయిన్ గా పెట్టాలని కూడా ఒక పెద్ద పదవి కూడా చెప్పినట్టు ఈ మధ్య సాయంత్రం వార్తల్లో కూడా నేను చూశాను. కొంతమంది వ్యక్తులు దాన్ని డిస్కస్ కూడా చేశారు. ఏదైనా సరే షర్మిలా గారు మీడియా ముందు మాట్లాడేటప్పుడు మాత్రం చాలా ఉద్దిగ్గా కొద్ది కొద్ది మాటలతో పొడిపొడిగా మాట్లాడుతున్నారు. నిర్ణయం ఏదైన తర్వాత 100% జగనన్న వదిలిన బాణం తిరిగి తన కొంపకే లిబ్బెడుతుందనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. మంచి ఇన్ఫర్మేషన్ ఒకటి ఇచ్చింది ఏంటంటే, క్రైస్తవ సంస్థలు, యూరప్ క్రైస్తవ సంస్థలు ఇందులో ఇన్వాల్వ్ అయినాయి అంటే వాళ్ళ మాటలకి సోనియా గాంధీ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అన్నటువంటి ఒక కొత్త పాయింట్ తీసుకొచ్చారు ఇక్కడ. రైట్, రామ్ గోపాల్ రెడ్డి గారు ఇక్కడ ఆ స్థాయి ఇన్ఫ్లుయెన్స్ తో